బాపట్ల నియోజకవర్గంలో అట్టహాసంగా చైతన్య రథయాత్ర. వైసీపీ ప్రభుత్వ వైఖరితో నష్టపోయిన రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ ఇటీవల తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రకటించిన భవిష్యత్కు గ్యారంటీ మినీ మేనిఫెస్టోను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైతన్య రథయాత్ర బస్సుయాత్ర బాపట్ల నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులు భవిష్యత్కు గ్యారంటీ బస్సులో బాపట్ల పట్టణంలోని శ్రీ భవన్నారాయణ స్వామి దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి చైతన్య రథయాత్రను ప్రారంభించారు. ఆ తరువాత జమ్ములపాలెం ఫ్లైఓవర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం బాపట్ల నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో భవిష్యత్కు గ్యారంటీ మినీ మేనిఫెస్టో మీద చర్చా కార్యక్రమం నిర్వహించి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత అమల్లో చేయబోయే ప్రజల సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రజల్లోనికి తీసుకెళ్లి వారికి పార్టీకి చేరువ చేసే విధంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా బాధ్యత తీసుకోవాలని తెలుగుదేశం శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పొలిటిక్ బ్యూరో సభ్యులు రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ 9 న్యూస్. చైతన్య రథయాత్ర బస్సు యాత్ర ఆ ప్రారంభోత్సవాన్ని వీక్షించిన పెద్దలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్స్ అందరికీ కూడా పేరు పేరున బాపట్ల నియోజకవర్గ పార్లమెంటు నుండి స్వాగతం పలుకుతూ నమస్కారం తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ విధి విధానాన్ని మినీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా